ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మనందరినీ బతికించడం కోసం ఆయన పడుతున్నటువంటి కష్టంలోనే ఇంత పెద్ద ఎత్తున మన కోసం ఆయన కష్టపడుతూ రోడ్డు మీద అత్యంత భద్రతా సమస్యలు ఉన్నప్పటికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇన్ని లక్షల మధ్యలో నడుచుకుంటూ రావటం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం అయినప్పటికీ కేవలం దేశం కోసం కాంగ్రెస్ ఆయన ముందుకొచ్చి ధైర్యం చేసి నడుస్తూ మన రాష్ట్రం నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఇప్పటివరకు చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఊహించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వచ్చి ఆయన సంఘీభావం తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజలు కదిలి చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా కదిలి వచ్చి నడవలేనటువంటి వాళ్ళు కూడా ఆయనతో నడుస్తూ సంఘీభావం తెలియజేస్తారు. ఈ క్రమంలో చివరి రోజు అయినటువంటి మనకి ఓ పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మీరు చేసినటువంటి శ్రమకి కృతజ్ఞతతో మనం భారీగా జన సమీకరణ చేసి ఆ జనంతో కరతాళ ధ్వనులతో వారు చేసినటువంటి పాదయాత్రను మనం అభినందిస్తూ పక్క రాష్ట్రానికి ప్రవేశించే క్రమంలో మనందరం వారు వెంటి నడిచి అక్కడి వరకు వెళితే పరిసరిగా కొంత మనందరం కృతజ్ఞత చూపించినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి మనం నాకు తెలిసినంత